హలో వ్యూయర్స్, శివాజీ తెలుగు రాజకీయాల్లో ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆపరేషన్ గరుడా అంటూ అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన శివాజీ ఇప్పుడు మరో కుతంత్రానికి తాజాగా తెరలేపారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మెగా ఇంజనీరింగ్పై బురదజల్లేందుకు రంగంలోకి దిగారా? తద్వారా మెగాను బ్లాక్మెయిలింగ్ పద్ధతిలో ఒత్తిడి చేసి వివాదంలోకి లాగటం ద్వారా చంద్రబాబు చేస్తున్న ఆరోపణకు ఊతమివ్వాలని ఆయన లక్ష్యంగా కొత్త అవతారం ఎత్తారా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. శివాజీ గరుడ ద్రవిడ కుట్రలు కథలుగానే మిగిలాయి. తొలుత 2018 మార్చి 22 అప్పటి ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా మరీ ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ట మస్కబారుతూ ఉండటంతో ఆయనను కాపాడేందుకు శివాజీ గరుడ పురాణానికి తెరలేపారు. అప్పట్లో ఆయనతో చంద్రబాబు అన్కో ఆ పుక్కిట పురాణం సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఆ నటునితో చెప్పించింది. ఇక శివాజీ మాటను చంద్రబాబు 2018 సెప్టెంబర్ 8 అందుకోగా ఆ తర్వాత ఆయనతో పాటు తెలుగుదేశం శ్రేణులు కొనసాగించాయి. 2019 ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే దానికి అప్పుడు తెర తీశారు కానీ చివరకు వికటించింది. అదే సమయంలో మోడీని రంగంలోకి దింపితే బీజేపీకి కేవలం 80 నుంచి 120 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమవుతాయని ఆయన చేసిన జోస్య పురాణం దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత చంద్రబాబును వేధించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థ సోమవారం నోటీసులు ఇవ్వనుందని ఆయన గత ఏడాది సెప్టెంబర్లో రోజుతో సహా ప్రకటించగా దానికి చంద్రబాబు కొనసాగింపించారు. కానీ ఎన్నో వారాలు గడిచిపోయాయి, కానీ ఇప్పటికీ చంద్రబాబుకు సిబిఐ నుంచి నోటీస్ రాలేదు. ఇలా శివాజీ ఏ పురాణం గురించి చెప్పినా అదంతా కల్పితమే. ఇక తాజాగా పోలవరం కథనంలోకి వస్తే నటుడు శివాజీకి సినిమా అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. తెలుగుదేశం నాయకునిగా మారిపోయి ఎన్నికల్లోనూ ప్రచారం సాగించారు. ఇక సెలబ్రిటీలు సాధారణంగా ప్రచారం కోరుకుంటారు, దానికి తోడు పచ్చ మీడియా మద్దతుంది. అదే సమయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం నాటి చంద్రబాబు అవినీతి అక్రమాలను వెలికితీస్తూ అందులో భాగంగా పోలవరం కాంట్రాక్ట్ రద్దు చేసి టెండర్లు పిలవగా మెగా ప్రభుత్వానికి 720 కోట్లు మిగిలే విధంగా బిడ్ దాఖలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో విఫలమైన నేపథ్యంలో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటమే కాకుండా అక్రమాలు అవినీతి అవకతవకలు అరికెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం నడుం బిగించడంతోనే వివాదం మొదలైంది. అందులో భాగంగా చంద్రబాబు పోలవరం క్విట్ ప్రోకోను సృష్టించారు. దేశంలో మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ 3,545 కోట్ల వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగా ఆయన ఏకంగా ఏపీలోనే 7,500 కోట్ల స్కామ్ పోలవరం క్విట్ ప్రోకో పేరిట జరుగుతోందంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. అసలు ఆంధ్రప్రదేశ్కు బస్సులు కొనుగోలులో స్వేచ్ఛ అధికారులు లేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన చెప్పడం వెనక పోలవరం ప్రతిష్టను మంటగలపటమే. అసలు క్విట్ ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసి తమ కాలంలో జరిగిన అక్రమాలు అవకతవకల నుంచి బయటపడేందుకు కొత్త ఆరోపణను తెర మీదకు తెచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ నేరుగా బస్సులు కొనుగోలు చేసే పద్ధతే లేనప్పుడు ఇక ఒలెక్టా నుంచి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయటం ఎలా సాధ్యమవుతుంది? ఆర్టీసీ నష్టాలతో నడుస్తూ ఉండటంతో బస్సు కొనుగోలు విధానం నిలిపివేసి పూర్తిగా లీజ్ పద్ధతిలో సేకరిస్తూ ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా నడుపుతున్నారు. మెగాకు చెందిన ఒలెక్ట్రా నుంచి క్విట్ ప్రోకో పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసే విధంగా పోలవరంలో ప్రధానమైన పనిని తక్కువ ధరకు అంటే 12.6% తక్కువకు టెండర్ను మెగా సంస్థ కోట్ చేసిందని ఆరోపించారు. అందులో భాగంగానే ఇప్పుడు నటుడు శివాజీ రంగంలోకి వచ్చారు. ఇక్కడ శివాజీ ఉద్దేశం ఒకటే, అటు ఏపీ ప్రభుత్వానికి రాజకీయంగా దెబ్బతీయటం, అందులో భాగంగా మెగా మీద బురద జల్లటం. ఇది తెలుగుదేశం స్క్రిప్ట్లో భాగంగానే కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయన వెలుగులోకి తెస్తున్న దశలవారీ మరో గరుడ పురాణం కానుంది. తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు ఎప్పుడూ వ్యవహరించే శివాజీ తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మెగా ఇంజనీరింగ్ సంస్థను వివాదం చేయటం ద్వారా టీడీపీ ఆరోపణకు బలం చేకూర్చే పథకం ఇది. మెగాను బ్లాక్మెయిలింగ్ వివాదంలోకి లాగటం ద్వారా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఊతమివ్వాలన్నదే ఆయన లక్ష్యం. ఇది ఆయన నటిస్తున్న టీడీపీ రచించిన రాజకీయ కుట్రగా ఉందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. మరి చూశారు కదా, శివాజీ ఆడుతున్న కొత్త డ్రామాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.